గుంటూరు జిల్లా సీనియర్ నేత ఎడ్లపాటి వెంకట్రావు రాజకీయాల్లో ఉన్నత విలువలు నెలకొల్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. తెనాలిలో జరిగిన వెంకట్రావు వందేళ్ల వేడుకలో సీఎం పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తన లక్ష్యమన్నారు. చివరి విడత రుణమాఫీ వచ్చే నెలలో ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు రెయింబవళ్లు కష్టపడుతున్నారని ఎడ్లపాటి వెంకట్రావు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఎడ్లపాటి వెంకట్రావు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఆరోగ్యం చూసినప్పుడు, ఆయన అలవాట్లు చూస్తే కూడా ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. మేకడ బాగా తింటాడు పాలలు వేసుకొని, కానీ ఆ మేకడ ఆయన ఆరోగ్యాన్ని కాపాడింది, కానీ ఆయనకు మాత్రం చెడు చేయలేదు. అదే మనందరం తింటే లేనిపోయిన సమస్యలు వస్తాయని చెప్పి అనుకుంటాం. దానికంటే మించి మంచి పర్సనాలిటీ కూడా వెంకట్రావు గారు, మీరు చూశారు ఆయన్ని. ఆయన వయసులో ఉన్నప్పుడైతే మంచి హైట్ కానీ ప్రజెంట్ మెమరీ ముఖం కానీ నవ్వుతూ ఆనందంగా విరోధిని కూడా మెస్ప్రెజెంట్ చేసే క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క వినయం వినమ్రత ఆయనలో మనం చూడాల్సింది. ఏ పదవి వచ్చినా ఎంత ఎత్తు వచ్చినా మనకు ఒక సామెత ఉంది, ఎంత ఎత్తుకు ఎదిగితే మనిషి అంతగా తగ్గి ఉండాలని చెప్పి దానికి